రాష్ట్ర టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు మార్కాపురం నియోజకవర్గ కేంద్రంలో మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ నిత్యవసర సరుకుల ధరలను తగ్గించాలని కోరుతూ దోర్నాల బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుండి పాదయాత్రగా ఆర్డీఓ కార్యాలయం మార్కాపురం చేరుకుని నిరసన తెలియజేశారు. గతంలో వైసీపీ పార్టీ నాయకులు పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ రద్దు చేస్తామని ప్రకటించి రెండింతలు పెంచారని అన్నారు. సామాన్య మానవుని జీవనం కష్టసాధ్యంగా ఉందని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతగా గొంతు చించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నేడు కరోనా కష్టకాలంలో పన్నుల మీద పన్నులు ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారని ఆరోపించారు. పెట్రో ఉత్పత్తుల ధరలపై రాష్ట్రానికి ఏడాదికి 600 నుండి 1000 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని, ఆదాయంపై ఉన్న శ్రద్ధ సామాన్య మానవుని జీవన స్థితిగతులపై లేవని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆర్డీఓకు వినతిపత్రం అందించారు. నిరసన కార్యక్రమాల్లో ఒంగోలు పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, కంచర్ల కాశయ్య, రామానుజనరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెలుగొండ ప్రాజెక్టు గురించి ప్రాజెక్టు లేదని మాట్లాడుతా ఉంటే కనీసం నోరెత్తటం లేదు. అసలు ఆ ప్రాజెక్టు డబ్బులు కట్టేది లేదు, ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ చేయమని చెప్పి నిన్న కూడా పెట్టుకొస్తే ఇవాళ నోట్లు ఏమైనా పడిపోయినాయా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఎందుకు ఒక్కడైనా కానీ మేము స్టేట్మెంట్ ఇవ్వటం లేదు, కాకపోతే కేసీఆర్ ని అంత చూస్తామని ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకంటే వీళ్ళు అక్కడ మోకరిల్లా ఆడ తాకట్టు పెట్టారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మానవ ప్రాణాలను ఆడ తాకట్టు పెట్టి వాళ్ళు ఈరోజు కేసీఆర్ మొహరిలతో కేసీఆర్ ఈరోజు ఏం చేసినా, ఏ దోపిడీ శ్రీకారం చుట్టినా, ఏ కార్యక్రమం కూల్చివేత శ్రీకారం చుట్టినా కనీసం నోరెత్తకుండా విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉందంటే వీళ్ళ చేతగాంతనం వీళ్ళ సిగ్గుచేటుతనంతో ఈ ప్రభుత్వం ప్రజలు ఈ ప్రభుత్వంలో ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడతా ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నా. నేను ఇప్పటికైనా చెప్తా ఉన్నా వెలుగొండ ప్రాజెక్టు విషయంలో ఏమాత్రం అన్యాయం జరుగుతూ ఊరుకునేది లేదు. రేపు 1వ తారీఖు నుంచి మార్కాపురం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఉద్యమాన్ని చేపట్టబోతా ఉన్నాం. ప్రతి గ్రామంలో కాగడాల ప్రదర్శన మొదలు పెట్టబోతా ఉన్నాం. ప్రతి ఒక్క తలుపుకు తట్టి ఆ ఇంటికి వాస్తవంగా ఏం జరుగుతా ఉంది, ఏం జరగబోతా ఉందని చెప్పి ఆ గ్రామ ప్రజలందరికీ కూడా తెలిసేలా చేయబోతా ఉన్నాం. దానికి యావత్ ప్రజలందరూ కూడా సహకరించమని చెప్పి, పార్టీ నాయకులందరూ కూడా సహకరించమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ రకమైనటువంటి దుర్మార్గ పనులకి మనం చూస్తూ గినా ఊరుకునే మాట అయితే మనల్ని ఇంకా అనగదొక్కుతారు, ఇంకా తప్పుడు కేసులు పెడతారు, ఇంకా నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ తప్పుడు కేసులకో మీ కేసులకో లేదంటే ఇంకో రకమైనటువంటి భక్తులకో భయాలకో లొంగిపోయేది లేదు, భయపడేది లేదు. ఒకవేళ ఎవరికైనా భయము లొంగటము ఇటువంటి ఏమైనా జరగాల్సిన పరిస్థితి వస్తే మేమున్నాం, మేము అండగా నిలబడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా. నేను ఒకటే గుర్తుపెట్టుకోండి, అధికారులకు కూడా నేను ఇప్పుడే చెప్తా ఉన్నా, తప్పుడు కేసులకు మీరు ఏమాత్రం ఊతం ఇచ్చేమాడితే తప్పకుండా మీరు ఇంట్లో కూర్చునేంత వరకు నిద్ర పోకుండా పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఎత్తుగా చేస్తా ఉన్నా. మీ లొసులు మాకు తెలుసు, మా లొసులు మీకు తెలుసు. ఇద్దరు ముఖలకు ఒకరు అన్ని సిబ్బందిని సచివాలయంలో మోసం చేస్తున్నటువంటి సచివాలయ అధికారులను అక్రమంగా పెన్షన్లు తొలగించినటువంటి సచివాలయ సిబ్బందిని, అక్రమంగా సచివాలయ పెన్షన్లు తొలగించినటువంటి సచివాలయ సిబ్బందిని, అక్రమంగా తొలగించినటువంటి పెన్షన్లు వెంటనే, అక్రమంగా తొలగించినటువంటి పెన్షన్లు వెంటనే, అక్రమంగా తొలగించిన 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 పెన్షన్లు వెంటనే, లంచగొండి ఎండి వాడు, 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 లంచగొండి ఎండి వాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999. విష్ యూ ఆల్ ది బెస్ట్ వెంటనే. సబ్స్క్రైబ్ TV999. TV999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూవర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999. TV999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999.